కాకినాడ బానుకుడి సెంటర్లో వేయించేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ భానుకుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము 3 గంటలకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి, శ్రీ భానులింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. మహాన్యాసపూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం పూజల్లో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళ్లంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో స్వాములు, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కేళ్లంగి వెంకట శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శివప్రసాద్ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సిటీ ఎమ్మెల్యే మనబాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రసాదాన్ని దేవు జయలక్ష్మి గోవిందరావు దంపతులు, భోజనం తోట గోవిందరావు దంపతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవి జయలక్ష్మి, తెలగాని వాణి, సునీత, ఉమామహేశ్వరరావు, కొమ్మన సత్యనారాయణ, పెన్నమరెడ్డి బుజ్జి, తోటకుమార్, పేపకాయలు శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమ నాయుడు, ముమ్మడి త్రిమూర్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇచ్చగా స్వామివారిని సాయంత్రం 8 గంటల నుంచి ఇక్కడ ద్వారాతోరణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ద్వారాతోరణంతో పాటు ఇక్కడ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మొత్తం ఇక్కడ చుట్టూ కూడా ఊరేగిస్తారు. స్వామివారిని భాగభజన తీసుకొని ఇక్కడ పల్లకీ సేవ చేస్తారు. ఇక్కడ చాలా మంది వేలాది మంది భక్తులు ఈరోజు సాయంత్రం ఇక్కడికి బానుగుళ్ళు ఇక్కడ మౌనలింగేశ్వర స్వామికి ఇచ్చేసి ఈ తిలకిస్తారు. ఈ మొత్తం అంతా కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈవో గారు, మేము మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఇక్కడ స్వాములకి, భవానీలకు కూడా రోజుకి 500 నుంచి 600 మందికి అన్నదానం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదం ఇచ్చిన తాత దేవు జయలక్ష్మి గారు ఉదయం సాయంత్రం ప్రసాదం ఇచ్చిన తాత దేవు జయలక్ష్మి గారు మరియు మధ్యాహ్నం అన్నప్రసాదం ప్రసాదించిన తాత తోట గోవిందరాజు గారు వారికి మా గుడి తరఫున బాలలింగేశ్వర స్వామి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.